నెక్స్ట్ సో ఎట్టకేలకు ఎరక్కపోయి ఇన్ని రోజుల తర్వాత అంటే దొంగల వల్ల ఆ నెలకి కుక్కల మురిగినట్టు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడో వెళ్ళిపోతే ఎప్పుడు కేసు పెట్టడం ఏందో నాకు అర్థమవుతలేదు సరే ఏదేమైనప్పటికీ కూడా అట్లీస్ట్ ఇప్పటికైనా కేసు పెట్టడం జరిగింది మరి ఈ సిట్ సిట్టు కేసు గురించో లేకపోతే ఫట్టు కేసు గురించో ఒక రకంగా ఇది జరుగుతుంది కదా మేము ఎందుకు పెట్టకూడదు అన్నట్టుగా మరి వీళ్ళు కూడా పెడుతున్నారో లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్స్లన్నా కాపాడుకోవడానికి ఇట్లా చేస్తున్నారో ఏదేమైనప్పటికీ కూడా ఒక రకంగా మంచి పని చేసిన చెప్పాలి మొయినాబాద్ ఎస్ఐకి ఫిర్యాదు అందజేస్తున్న రేవంత్ రెడ్డి బట్టి తదితరులు ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలి కేసీఆర్ పాలను గాలికొదిలి ప్రతిపక్షాలను దెబ్బతీస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పన్నెండు మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు ఫిరాయింపులతో సీఎం కేసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారు అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి పాలను గాలికొదలి ప్రతిపక్షాలను బలహీనపరిచే పనిలో పడ్డారు కేసీఆర్ ఫిరాయింపు రాజకీయానికి సమాధి కట్టాలి ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రను ఛేదించాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ నుంచి ఫిరాయించి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై శుక్రవారం రేవంత్ రెడ్డి సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్కం తదితరులతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఓకే ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్యేలకు ఎరకేసులో రంగంలోకి సిబిఐ ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఢిల్లీ అధికారి ఏర్పాట్లలో నిమగ్నం ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిబిఐ ఢిల్లీ విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది దర్యాప్తు కోసం హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం సాంకేతిక అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఢిల్లీలోనే కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు హైదరాబాద్ లోనూ సిబిఐ విభాగం ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే దేశ రాజధాని నుంచి ఎస్పీ స్థాయి అధికారి హైదరాబాద్ చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన అధికారిక ప్రతినిధి ప్రతిని సిబిఐ అధికారులు సేకరించారు దాని ఆధారంగా కేసు నమోదు చేయవచ్చు వాస్తవానికి నేరం జరిగినట్లు భావిస్తున్న పరిధిలోని దర్యాప్తు విభాగమే కేసు కూడా నమోదు చేయాలి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇతర విభాగాలకు ఈ బాధ్యతలు అప్పగించవచ్చు ఇదంతా కూడా అంతర్గత వ్యవహారం ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం సైబరాబాద్ పరిధిలో జరిగింది దీన్ని సిబిఐకి బదిలీ చేసిన హైదరాబాద్ విభాగమే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఢిల్లీ అధికారుల రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది అంటే దీన్ని ప్రత్యేక కేసుగా అధికారులు భావిస్తున్నారనుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ చూస్తే పత్రాలు ఇస్తే పారదర్శక దర్యాప్తునకు సిద్ధం హైకోర్టుకు నివేదించిన సిబిఐ వాదనలు వినిపించిన భాజపా ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణ తొమ్మిదికి వాయిదా ఇక్కడ చూద్దాం ఒకసారి సో మొత్తానికైతే పైలట్ రోహిత్ రెడ్డి సిబిఐ ఎందుకు సిబిఐ విచారణ ఎందుకు అదెందుకు ఇదెందుకు సిబిఐకి ఇది వర్తించదు నేను రాను ఇట్లాంటి కహానీలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా సీబీఐ మాత్రం పైలట్ రోహిత్ రెడ్డిని విచారణ జరిపించకుండా వదిలేటట్టు లేదు మొత్తానికైతే అన్ని రకాలుగా రంగ రంగం సిద్ధం చేసుకుంది ఏమేం ప్రశ్న అడగాలి పైలట్ రోహిత్ రెడ్డిని మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఏం జరిగింది ఫోమ్ హౌస్లో ఏం జరిగింది సో ఆయన ఆస్తులేంటి డ్రగ్స్ కేసు ఏంటి ఏ ఏ ఏ ఏ విషయాల్లో ఆయన ఇరుక్కున్నాడు సో ఈ చిట్టా మొత్తం కూడా సిబిఐ బయటికి లాగబోతుందని చెప్పు కూడా తెలుస్తూ ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారికి కూడా తెలుసు పైలట్ రోహిత్ రెడ్డి తప్పు అని చెప్పి కాకపోతే పార్టీ పరువు పోతుందని చెప్పి కేసీఆర్ ఈ నలుగురు ఎమ్మెల్యేలను కూడా ఇట్లా చిత్రీకరించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఇప్పుడు రానున్న ఎన్నికలు ఈ మేన్ మే జూన్ జూలై మధ్యలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముందస్తు ఎన్నికలకే వెళ్ళే యోచన అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి సో మొత్తానికైతే ఇప్పుడు ఈసారి ఈ నలుగురు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో సో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి మాత్రం టికెట్స్ ఇచ్చే అవకాశమే లేదు అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఉద్యోగ భరి గట్టి పోటీ ఒక్కో డిఏఓకు ఒక్కో డిఏఓ పోస్టుకు సగటున రెండు వేల ఐదు ఐదు మంది దరఖాస్తుట పలు ఇతర ప్రకటనల్లోనూ కూడా ఇదే పరిస్థితి రాష్ట్రంలో సర్కారీ కొలువుల కోసం ఉద్యోగార్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే తపనతో అర్హత కలిగిన ప్రతి పోస్టు కూడా దరఖాస్తు చేస్తున్నారట సాంకేతిక ఇతర ప్రొఫెషనల్ డిగ్రీతో కూడిన పోస్టుల కన్నా సాధారణ డిగ్రీ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి రాష్ట్రంలో టీఎస్పిఎస్సి ఇప్పటి వరకు వెలువరించిన ఉద్యోగ ప్రకటన పరిశీలిస్తే తెలంగాణ తొలి గ్రూప్ వన్ ప్రకటన కన్నా కొన్ని పోస్టులకు సగటు పోటీ ఎక్కువ ఉంది దరఖాస్తుల స్వీకరణ ముగిసిన పద పదమూడు ప్రకటనలకు విశ్లేషంగా విశ్లేషించగా డివిజనల్ అకౌంట్స్ అధికారులు వర్క్స్ గ్రేడ్ టూ పోస్టులకు కూడా పోటీ భారీగా ఉంది ఈ పోస్టులకు మొత్తం ఒక లక్ష ఆరు రెండు వందల అరవై మూడు దరఖాస్తులు రావడంలో కంప్యూటర్ ఆధారిత ఆధారిత పరీక్షకు బదులు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టిఎస్పిఎస్సి నిర్ణయించింది ఒక్కో పోస్టుకు అత్యధికంగా రెండు వేల ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఏ ఉద్యోగం అయితేనే బతుకని ఏదో ఒక ఉద్యోగం సో అర్హత ఉన్నా లేకపోయినా ఒక డిగ్రీ పట్టా ఉంటే చాలు ఎన్ని ఉద్యోగాలకైనా మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పి సో వాళ్ళకి సంబంధించిన కోర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ఇట్లా గ్రూప్ త్రీ చెప్పుకుంటూ పోతే ఏది పడితే వాళ్ళు అప్లై అందరు కూడా అప్లై చేస్తూ ఉన్నారు ఎందుకంటే భయం ఉద్యోగం రాకపోతే ఏమవుతుందని భయం ఒకవేళ రాకపోతే మా పరిస్థితి ఏంటి అసలే ఉన్న వాళ్ళని కూడా ఐటీ హబ్లో కావచ్చు ఐటీస్లో కూడా చాలామంది ఈ మధ్య ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు సో ఇటువంటి తరు ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తేనే మా కొద్ది విలువ ఉందో విలువ ఉంటుందా అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తానికైతే ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ పోస్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా ధర్నా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా లాంగ్ జంప్ అనేది విపరీతంగా పెంచారు అది మా వల్ల కాదు కావాలనే మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు అని కూడా తెలుస్తూ ఉంది ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేసినట్టే రిలీజ్ చేసి వీళ్ళ వీళ్ళని మానసికంగా చిత్రహింసలు పెడుతూ మరి ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా దయచేసి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి కూడా మన ఛానల్ తరఫున కోరుకుందాం